నమస్తే వెల్కమ్ టు సుమిన్ టీవీ నేను మీ యాంకర్ శ్రీ ఇప్పటివరకు రన్ టైలర్ ద్వారా మనం ఎన్నో వీడియోస్ చేసాం ఈ వీడియోస్ అన్నీ కూడా నాకు తెలిసి ప్రతి ఒక్క మహిళ ఎవరైతే టైలరింగ్ గురించి ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా చూసే ఉంటారు ఒక క్లారిటీ కూడా మీకు కూడా వచ్చే ఉంటుంది ఎస్ అవును రకరకాలుగా బోటిక్ హైరింగ్ గురించి కావచ్చు ఫ్రాంచైజీ గురించి కావచ్చు లేదంటే ఫ్యాషన్ డిజైనింగ్ గురించి కావచ్చు ఎన్నో వీడియోస్లో మేమైతే చూపించడం జరిగింది అండ్ ప్రాక్టికల్గా చాలామంది కూడా బోటిక్ హైరింగ్స్ ఆల్మోస్ట్ త్రీ ప్లస్ మా టార్గెట్ అయితే ఆ టార్గెట్ని ఇంకా ఒక ఫ్యూ మంత్స్లో రీచ్ అవుతాము అన్నదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ బికాస్ చాలా ప్లేసెస్ నుంచి బోటిక్ హైరింగ్ అనేది జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఈరోజు వైజాగ్లో ఎన్ఏడి జంక్షన్ కొత్త రోడ్లో బోటిక్ హైరింగ్ అనేది జరిగింది త్రూ రన్ టైలర్ ద్వారా అనమాట ఒక్కసారి దాని గురించి ఇన్ డీటెయిల్గా మనతో మాట్లాడడానికి మహాలక్ష్మి గారు ఉన్నారు అండ్ అలాగే బిజినెస్ కోచ్ జవేరియా గారు కూడా ఉన్నారు మాట్లాడదాం నమస్కారం మహాలక్ష్మి గారు నమస్కారం గారు సో మహాలక్ష్మి గారు బోటిక్ హైరింగ్ జరిగింది కాబట్టి బోటిక్ మీరు ఎప్పటి నుంచో స్టార్ట్ చేశారండి అసలు టైలరింగ్ లో మీ జర్నీ ఎలా మొదలైంది ఫ్యాషన్ డిజైనింగ్ అంటే నాకు కొంచెం ఇంట్రెస్ట్ అండి అంటే నేను అన్ఎడ్యుకేషన్ లేకపోవడం ఏదో ఒక ఫీల్డ్ ఎంచుకోవాలి కాబట్టి నేను టైలరింగ్ అనేది ఎంచుకున్నాను ఎంచుకోవడం వల్ల ఒక త్రీ ఫోర్ ఇయర్స్ కష్టపడి నేర్చుకొని షాప్స్ లో వర్క్ చేస్తూ బట్ నేను ఓన్ గా టూ థౌజండ్ ఫైవ్ లో షాప్ స్టార్ట్ చేశానండి నుంచి రన్ చేస్తున్నాను రన్ చేస్తున్న క్రమంలో వర్కర్స్ తోటి చాలా ఫేస్ అండి వర్కర్స్ ఉన్నారని మనం కస్టమర్ దగ్గర ఆర్డర్ తెచ్చుకుంటాం ఆర్డర్ వచ్చిన తర్వాత సడన్ గా ఏదో ఒక ఇష్యూ చెప్పి వర్కర్స్ పెట్టేస్తుంటారు అలా చాలా ప్రాబ్లమ్స్ చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశాను ఓకే అంటే ఎంత మొదలు పెట్టారు మీ నేను స్టార్టింగ్ ఒక ఫిఫ్టీ థౌజండ్తో స్టార్ట్ చేశాను ఓకే అండ్ నేను విన్నాను అంటే మీరు టైలరింగ్ చేసి మధ్యలో గ్యాప్ తీసుకొని నాకు బిజినెస్ అన్ అవ్వట్లేదని మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ స్టార్ట్ చేశారని ఏ ఎందుకండి అంటే మీ వర్కర్స్ తోటి బాగా విసిగిపోయి మేడం నేను ఏంటంటే టైలరింగ్కి స్టాప్ చేసేద్దాం అనుకొని సేల్స్ పెట్టుకుందామని ఒక టూ ఇయర్స్ బ్యాక్ సేల్స్ కూడా స్టార్ట్ చేశాయండి ఓకే మా హస్బెండే మొత్తం అంతా దగ్గరుండి అన్ని చేశారు ఇసుగుపోవడం వల్ల బట్ ఇప్పుడు కూడా సేమ్ ప్రాబ్లం ఏంటంటే అంతా ఆన్లైన్ బిజినెస్ అయిపోయింది సేల్స్ అనేది మన బోటెక్ నుంచి కొంచెం సరిగ్గా వెళ్ళకపోవడం మళ్ళీ నేను వర్క్ షాప్ అనేది మళ్ళీ స్టార్ట్ చేశాను సేమ్ ఇప్పుడు కూడా అదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను ఓకే కలకత్తా నుంచి స్టాఫ్ని తెప్పించుకున్నాం అండి బట్ వాళ్ళకి అకామిడేషన్ అన్ని ఇచ్చుకుంటూ అలా వర్క్ చేస్తున్నాను నేను అనుకున్నంత బిజినెస్లో రీచ్ అవ్వలేకపోతున్నాను సో మరి అప్రోచ్ అవ్వాలి అని ఎప్పుడు అనిపించింది మీకు నేను ఈ మధ్యనే కొత్తగా యూట్యూబ్లో చూసానండి చూడడం వల్ల మేడం చెప్పిన కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది టైలర్స్ని మొత్తం బోటికి అంతా హైర్ చేసుకొని మేమే మేనేజ్ చేస్తాము మేమే ముందుకు తీసుకెళ్తాము అని కాన్సెప్ట్ నాకు బాగా నచ్చి నేను మేడం కాల్ చేయడం జరిగింది కాల్ చేసి నేను ఈరోజు అగ్రిమెంట్ చేసుకునేంత వరకు వచ్చాను చాలా హ్యాపీగా అయితే ఉన్నది నాకు సూపర్ మరి కాల్ చేశారు వాళ్ళ దగ్గర నుంచి ఆ సర్వీస్ అనేది ఎలా ఉందండి సర్వీస్ అనేది చాలా బాగుందండి కాల్ చేసినప్పటి నుంచి కూడా వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు మన బోటిక్ వీడియో అనేది పంపించమన్నారు పంపించాము పంపించిన వెంటనే మేడం ఓకే చేశారు ఓకే చేసిన తర్వాత అగ్రిమెంట్ కూడా చేసుకున్నాం ఇప్పటి వరకు మీ బిజినెస్ లో ఎంత ఇన్వెస్ట్ చేశారు అండ్ ఎంత ప్రాఫిట్ వచ్చింది మీకు ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక ట్వంటీ లాక్స్ వరకు చేసేవండి బట్ ప్రాఫిట్ అనేది అంత రీచ్ అవ్వట్లేదు ఓకే అండ్ ఇప్పుడు అది మీరు రన్ టైలర్ ద్వారా రన్ టైలర్ ద్వారాగా ముందుకు వెళ్దామని దాంతోపాటు మనం ఒక బిజినెస్ చేస్తున్నామంటే మా ఇంట్లో ఫ్యామిలీ హస్బెండ్ అండ్ మనకుంటూ ఉంటాయి అండ్ ఒక ఉమెన్ రెండింటినీ బ్యాలెన్స్ చేయడం అనేది చాలా కష్టం మీ ఫ్యామిలీ తరపు నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ ఉండేది ఈ వర్క్ ఫ్యాషన్ నేర్చుకోవడం ప్లస్ షాప్ పెట్టడం ఈ నా ఇంట్రెస్ట్ లో ఉండి నేను నా పర్సనల్ లైఫ్ అనేది చాలా మిస్ అయ్యాను బట్ అలాగే నాకు ఫ్యామిలీ నుంచి కూడా అంతే సపోర్ట్ వచ్చిందండి ఫస్ట్ మా మదర్ తర్వాత హస్బెండ్ తర్వాత పిల్లలు సూపర్ బాగా సపోర్ట్ చేశారండి నా వల్ల వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నా వాళ్ళు నాకు సపోర్ట్ గానే ఉన్నారు గ్రేట్ ఇప్పుడు మీరు బోటిక్ హైరింగ్ జరిగింది కాబట్టి మీ లొకేషన్ ఎక్కడండి వైజాగ్ లో వైజాగ్ లో ఎన్ఏడి జంక్షన్ అండి ఎన్ఏడి జంక్షన్ జంక్షన్లోనే మంది షాప్ అండ్ అదేవిధంగా చెవేరియ గారు చాలా మందికి కూడా బోటి కైరింగ్ అనేది జరుగుతూ ఉంది కానీ బోటి కైరింగ్ వస్తున్నారు తీసుకుంటున్నారు ఇంకా ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి బోటి కైరింగ్ రన్ టైలర్ ద్వారా తీసుకున్న వాళ్ళకి బిజినెస్ లీడ్స్ అనేవి ఏ విధంగా జనరేట్ అవుతాయి అంట ఎస్ మంచి ప్రశ్న సిరి గారు ఎవరికైనా సరే ఇది చాలా వరకు వస్తుంది అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాము చాలా వరకు మార్కెటింగ్ స్ట్రాటజీస్ కానివ్వండి మార్కెటింగ్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ యువర్ బిజినెస్ సో అక్కడ మా నుంచి సపోర్ట్ అయితే అందిస్తాం మేము అండ్ చాలా వరకు అంటే ఇంటర్నల్ గా కూడా ఎక్కడ ల్యాక్ అవుతున్నారు మిస్టేక్స్ ఏం చేస్తున్నారు సో మేడం ని అడగడం జరిగింది అనమాట నేను సో ఏమేం చేస్తుంటారు రికార్డ్ ఏమైనా మెయింటైన్ చేస్తున్నారా అంటే పాస్ట్ కస్టమర్స్ రెప్యుటేషన్ కానీ ఇవన్నీ వస్తున్నారు వాళ్ళు కానీ రికార్డ్ అనేది మెయింటైన్ చేయట్లేదు ఓకే డేటా అనేది మన దగ్గర లేకపోతే మనం బిజినెస్ ఎలా చెయ్యాలో అనే అంటే తర్వాత కూడా ఇప్పుడు కాల్స్ చేయాలి వాళ్ళకు సర్టెన్ ఫెస్టివల్ వచ్చింది సో మన దగ్గర డేటా ఉంటే వీ కెన్ కాల్ దెబ్ సో అలాంటివి చిన్న కరెక్షన్స్ అండ్ చాలా వరకు మనకు తెలియకుండానే చాలా మిస్టేక్స్ చేస్తుంటాం సో ఇవన్నీ కరెక్షన్స్తో పాటు రెనోవేట్ చేసి వాళ్ళ బొటీక్ని ప్రమోషన్స్ చేయడం జరుగుతుంది అనమాట ప్రమోషన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ బొటిక్ పేరు ఏంటి మేడం శ్రీ మహా ఫ్యాషన్ టైలర్స్ సో శ్రీ మహా ఫ్యాషన్ టైలర్స్ సో శ్రీ మహా ఫ్యాషన్ టైలర్స్ అనేది ఎంతవరకు మందికి తెలుసు ఎన్ఏడి జంక్షన్ వైజాగ్ అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఎంతమందికి ఈ నేమ్ తెలుసు అది చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు రన్ టైలర్తో మీరు వస్తున్నారు అంటే ప్రమోషన్స్ 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 ప్రమోషన్ వల్ల చాలామందికి తెలుస్తుంది అవగాహన వస్తుంది అండ్ దే టు వాంట్ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే రెడీమేడ్కి షిఫ్ట్ అవుతున్నాము అంటే ఇక్కడ విసిగిపోయాము అని అర్థం సిరిగారు ఎవరికైనా సరే ఒక మనసులో ప్రతి ఒక్క ఆడపిల్లకి ప్రతి ఒక్క మహిళకు కూడా కుట్టించుకునే బట్టలు వేసుకున్నప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ కానివ్వండి ఆ హ్యాపీనెస్ ఒక లెవెల్లో ఉంటుంది రెడీమేడ్ ఈజ్ రెడీమేడ్ దట్ టూ ఇంపార్టెంట్ బట్ ఇది లేదు మనకి ఇష్టం ఉన్నట్టుగా కుట్టి ఎస్ ఛాయిస్ పరంగా తీసుకుంటాం సో ఇంకా లేదు నాకు చాయిస్ లేదు అని విసిగిపోయాము టైలర్ దగ్గర తిరిగి తిరిగి నాకు మెజర్మెంట్స్ కానివ్వండి ఫిట్టింగ్ కానివ్వండి సూట్ అవ్వట్లేదు అన్న కోణంతోనే రెడీమేడ్కి షిఫ్ట్ అవుతాం అనమాట అదే మీరు స్టిచ్చింగ్ ప్రాపర్గా ఇచ్చి ఆన్ టైం ఇస్తున్నారు అండ్ తర్వాత మీకు నచ్చినట్టుగా మీ ఇంటి వద్దే వచ్చి ఇక్కడ సర్వీసెస్ అందిస్తారు కాబట్టి రన్ టైలర్ విల్ క్లిక్ సూపర్ హిట్ సో అది చూస్తున్నాము ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశాము ఆల్రెడీ చాలా వరకు హైర్ చేసుకున్నాము బొటిక్స్ ఓపెనింగ్ కూడా చేశాము అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానివ్వండి ఇప్పుడు అనసూయ గారు ఇస్తున్న స్ట్రాటజీస్ కానివ్వండి వాళ్ళు తరచుగా వాళ్ళకి నచ్చుతుంది ఎందుకంటే వీళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు అనేది కాదు వీళ్ళకి ఎలా వెళ్ళాలి అనేది ఎలా వెళ్ళాలి అండ్ సపోర్ట్ సపోర్ట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ వన్ ఇప్పుడు నేను ఒక రన్ చేస్తున్నానంటే తను ఏం చెప్తున్నారు ఫ్యామిలీకి టైం ఇవ్వ ఇవ్వలేకపో ఇవ్వలేకపోతున్నాను అండ్ తర్వాత వచ్చేసి ఎక్కడెక్కడ మిస్టేక్ చేస్తుంటారో వాళ్ళకి తెలియదు ఎందుకంటే వర్క్లో ఎప్పుడైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటామో అసలు ఆ వర్క్ మీదే ధ్యాస ఉంటుంది కాబట్టి చుట్టుపక్కల ఏం జరుగుతుందో మేము చేస్తున్న మిస్టేక్స్ కూడా కనుక్కోలేకపోతున్నాం అన్నమాట సో ఇవన్నీ రన్ టైలర్ త్రూ మీకు హాయిగా హ్యాపీగా ఒక స్ట్రెస్ ఫ్రీ అండ్ తర్వాత ఎఫర్ట్లెస్ బిజినెస్ ఎలా చెయ్యాలో త్రూ బొటిక్ హైరింగ్ అనేది నేర్పిస్తాము త్రూ రన్ టైలర్ ఎవరైనా సరే అప్రోచ్ అవ్వచ్చు అండ్ మీరు ఇప్పుడు చేస్తున్న ప్రజెంట్ బిజినెస్ రెట్టింపు అవ్వే ఛాన్సెస్ చాలా చాలా ఒక నైంటీ టు నైంటీ ఎయిట్ పర్సెంట్ వర్క్ కూడా అష్యూరెన్స్ ఇస్తాం సిరిగారు సూపర్ అండి ప్రతి ఒక్కరికి కూడా బోటిక్ హైరింగ్ చేసుకునే వాళ్ళకి ఈ డౌట్ అయితే ఉంది ఎలా మా బిజినెస్ లీడ్స్ అనేవి వస్తాయి ఏ విధంగా మేము మా బిజినెస్ ని గ్రో చేసుకుంటాము అనేది వాళ్ళందరికీ కూడా ఒక క్లారిటీ అయితే మీరు ఇచ్చారు ఎస్ ఇంకొక విషయం సిరిగారు తను ట్వంటీ ల్యాక్స్ పెట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టి స్టార్ట్ చేశారు బట్ నాట్ హ్యాపీ సో అలా చాలా వరకు జరుగుతుంది అనమాట నేను ఏదైనా బిజినెస్ చెయ్యాలి ఒక మంచి బొటీక్ ఒక బ్రాండెడ్ లాగా నా బొటీక్ కనపడాలి అంటే టెన్ టు ట్వంటీ ల్యాక్స్ మినిమం అది ఇంకా ఎక్కువ లేబుల్ అంటే ఇంకా ఎక్కువ కూడా వెళ్ళొచ్చు సో అక్కడ కూడా రిజల్ట్ మనకు రావట్లేదు అంటే ఆ ఎఫర్ట్స్ కానివ్వండి తర్వాత ఇంట్రెస్ట్ కానివ్వండి అంత డబ్బు పెట్టి ఏం ప్రయోజనం సో వీట ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒక సొల్యూషన్ ఇవ్వడానికే రంగంలోకి వచ్చింది రన్ టైలర్ సూపర్ సో మరి ఎవరికైనా కూడా ఇంకా బోటిక్ హైరింగ్ గురించి తెలుసుకోవాలి లేదంటే మేము ఇంకా అప్రోచ్ అవ్వాలి అన్న క్వశ్చన్స్ ఉన్న వాళ్ళకి మీరు ఆల్రెడీ బోటిక్ హైరింగ్ తీసుకున్నారు సర్వీస్ని కూడా ఎక్స్పీరియన్స్ అయ్యారు కాబట్టి మీరు సజెస్ట్ చేయమంటే చేస్తారా చేస్తే ఎందుకు టూ రీజన్స్ ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను మేడం ఎందుకంటే నాకు బాగా నచ్చింది ఇది ఎందుకంటే మొత్తం హైరింగ్ చేసుకొని హ్యాండిల్ అంతా మేడం చేస్తున్నారు కాబట్టి ఇప్పటివరకు వరకు మేము నడిచాము కానీ రన్ టైలర్తో ఇప్పుడు మేము పరిగెడుతుంటాం సూపర్ సో ఎనీవేస్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్ అండి అండ్ మేడం ఎవరికైనా కూడా ఇంకా బోటిక్ హైరింగ్ పరంగా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి వైజాగ్ ఎన్ఏడి జంక్షన్లో ఎవరైనా సరే ఉంటున్న పరిసరాల్లో నేను టైలరింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ స్టిచ్చింగ్ ఎక్స్పీరియన్స్ చేసుకోవాలి అన్న వాళ్ళందరూ మేడంని సంప్రదించవచ్చు రన్ టైలర్ త్రూ ఎలా ఉంటుంది అనేది ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అండ్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే బొటీక్ హైరింగ్స్ ఎలా చేసుకోవచ్చు ఎంత టైం కేటాయించవచ్చు అండ్ తర్వాత రెన్యువేషన్ ప్రాసెస్ ఏంటి ఇవన్నీ డీటెయిల్స్ అందిస్తాం సిరిగారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సిరిగారు సో చూశారు కదా మరి బోటిక్ హైరింగ్ గురించి మీకు కూడా ఎలాంటి డౌట్స్నా మరి దాని గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే సింపుల్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి థ్యాంక్ యూ